Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise. Anuvaina Sthalam, Andubatu Tharalo. Sunshine Silpa Estates, Nandigam Town, Shad Nagar. అలాంటి మంత్రి నోరు దగ్గర పెట్టుకొని నేను ఇంకా మాట్లాడచ్చు ఫ్రీ నాకు నాకేం లేదు కదా ఫ్రీ మాట్లాడతా నువ్వు మంత్రివి బాధ్యత మాట్లాడవా లోకేశ్వరు ఎవరికి పుట్టిన అడుగుతుంది ఎంత తప్పండి అంత మాట అండి ఏ రోజా నీ కొడుకు ఎవరికి పుట్టిన అడిగితే నీకు బాధ అనిపిస్తుందా నీ మనసు బాధపడదా మరి మా ఇంట్లో ఆడలు బాధపడరా లోక చంద్రబాబు ఇంట్లో ఆడలు బాధపడరా అంత మాట అంటదండి ఎవడికి పుట్టు అని అడుగుతుందా నీ కొడుకు ఎవడికి పుట్టాడు రోజు అని అడిగితే ఏంటి అది ఏమైపోతావు నువ్వు ఆడదానికి మాట్లాడి మాట్లాడేయి లోకేష్ అట కొడాలి నాని తొడ మీద ఇంటికి చూసామన్నమాట తొడ మీద ఇంటికి కూడా చూస్తున్నావు వాళ్ళు ఏంటన్న మాటలు కొడాలి నాని పోనీ చేతి మీద ఇంటికో చెటకలేని మీద ఇంటికంటే అర్థం ఉంది తొడమే అదే ఇంటికితో సమానం అంటది నీకేం పని లేదు అందరితో చూస్తుంటావా ఇది నేనండి తప్ప పోలీసులకి రోజానంటే నేను తప్పట చంద్రబాబు నాయుడు అంటే తప్పు కాదట ఇదక్కడ రాజ్యాంగం అనేది అందుకే చెప్పా 15 కాదు 20 పెట్టుకో ఏం పీక్కుంటూ పీక్కో అని చెప్పాను నేను ఈ రాష్ట్రం కోసం జైల్లో తప్పే ఉంటాం అంటే అందరూ కూడా మాట్లాడదాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం దహించా ముందుగా మా మహిళమ్మని విజయవాడలో చూశానమ్మా కనక దుర్గమ్మలాగా పోయి ఊపి పోలీసులు ఎంత తరలేశారు పోలీసులు ఎంత తరలేదు పారిపోయారు కాదం ఇయ్యాలా పోలీసులు కూడా ఇంకో విషయం చెప్పాలి మనం మీరు తినే ప్రతి పైసా జీతం కూడా ప్రజలదే జగన్మోహన్ రెడ్డిది కాదు ప్రజల మీకు ఇచ్చిన డబ్బుతో పన్నుల రూపాయలు మీ జీతాలు తీసుకున్నారు మీరు ప్రజలకు సేవ చేయండి దుర్మార్గులకు సేవ చేయడం కాదు అలాగని చెప్పి పోలీసులు అంటే మా కోపం కాదు ఐపీఎస్ ఐఏఎస్ ఎలాంటి వ్యవస్థలన్నీ ఐపీఎస్ ఐఎస్ అంటే పూర్వం ఐఏఎస్ నా టైం నేను 83 నుంచి ఉన్నాను 40 సంవత్సరాల పరిచయం రాజకీయాల్లో ఉన్నా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యా 5 సార్లు మంత్రి అయ్యాను 1 సారి ఎంపీ అయ్యాను ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఎంతమంది చూశాను నేను ఒక విలువలో ఉన్న ఆఫీసులు ఉండేవారు పూర్వం ఏదైనా చెప్తే న్యాయం చేసేవారు ఆఫీసులు ఐఏఎస్ ఐపీఎస్ అంటే సిఏడి అధిపతి దిగజారిపోయి అమ్ముడిపోతావా రెడ్డి అతను ఒక రెడ్డి ఏంటిది న్యాయం లేదా చట్టం లేదా వేసేయమంటే వేసేయడమేనా రాబడి వేసేయమంటే వేసేయడమేనా అంటే ఐపీఎస్ ఐఏఎస్ కూడా ఆలోచించాలా నమ్మాలని చదువుకున్నారు మీరు పనిచేయండి ప్రభుత్వం అంటే గౌరవం ఉండాలని కాదట్లే ప్రభుత్వం చెప్పిన ప్రతి అర్థమాని పని చేయకూడదు చంద్రబాబు నాయుడు టైంలో నేను ఉన్నాను మంత్రిగా నేను ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే నేను సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు చేస్తాడు సార్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ గౌరవం ఉండాలని మమ్మల్ని అదే ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఆలోచించేసి మేము జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒకటే చెప్తాను ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకి మన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మంచి మాట అన్నారు నేను ఇప్పుడు కాదు సంవత్సరం నుంచి చెప్తున్నాను చాలామంది నన్ను తిట్టారు కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ విజయవాడ లేదు మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నేను మాట్లాడుకు చెప్పాను సార్ ఈ దుర్మార్గుని కొట్టాలంటే అందరం కలిసి కొట్టాలి సార్ అని అందరం కలిసి కొడతాం సార్ అన్నాను నవ్వారు నవ్వడం కాదండి ఈ దుర్మార్గుడు అండి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరిగితే మనమే గెలుస్తాం కానీ డబ్బుతోటి దౌర్జన్యంతోటి పోలీసులతోటి ఓట్లు తీసి గెలాలని చూస్తున్నాడు దానికి చిన్న ఉదాహరణ చెప్తాను వినండి సార్ అని చెప్పాను కదా మీ ఇష్టం ఏం చేసి వేసుకోండి నాకున్నాను ముప్పగా చెప్తాను సార్ చెప్పాను ఏడు చెప్పన్నారు రావణాసుడు రాముని చంపలేడండి
చంపలేదా? రాంబాణం వేసుకొని చచ్చిపోడు. ఫస్ట్ వాళ్ళు రాముడు రాంబాణం తీసి ఇలాగనుకొని కొట్టాడుకో, రావణాసు చచ్చిపోతాడు కదా. మరి ఎందుకు కొట్టలేదు? భగవంతుడు కొట్టలేడా? కానీ కొట్టలేదు. దాంట్లో ఒక ఉద్దేశం వస్తుంది. ఏటా ఉద్దేశం అంటే అందరినీ కలిపి కొట్టాలా లోక కళ్యాణం కోసం. అందుకే ఉడత సాయం అడిగాడు, ఆంజనేయుడు సాయం తీసుకున్నాడు, ఆఖరికి రావణాసుడు తమ్ముడు విభీషుడు సాయం తీసుకున్నాడు, అప్పుడు రాంబాణంతో కొట్టాడు. అలా మనం కూడా ఈ దుర్మార్గం కొట్టడానికి అందరూ సాయం తీసుకొని భూస్థాపితం, భూస్థాపితం మళ్ళీ చంపేస్తాడు అయ్యారు కదా, రాదు కాదు. భూస్థాపితం అంటే రాజుకి సమాధి చేయాలా. దీనికోసం మన అందరం కలిసి జనసేనతో తప్పదు పరిస్థితి రాష్ట్రం కోసం, లోక కళ్యాణం కోసం, రాష్ట్ర కళ్యాణం కోసం పనిచేద్దాం. నేను ఒకటే మాట చెప్తాను, రేపు సీట్లు వస్తాయి చూద్దాం, అందరి కోసం లోక కళ్యాణం కోసం త్యాగం చేద్దాం. చంద్రబాబు ఒకటే మాట చెప్పాను, ఏం చేద్దామన్నారు? మొగమాట పడకండి, అవసరమైతే నర్సీపట్నం సీట్ అడిగితే నా సీట్ ఇచ్చామని చెప్పాను. నేను రెడీ సార్ అని చెప్పాను. నాకు ఎమ్మెల్యేలు అవసరం చేశాను, చాలాసార్లు చూశాను, మంత్రి చేశాను, నాకు అవసరం లే. కానీ లోక కళ్యాణం జరగాల రాష్ట్రంలో, అలాంటి భావన మనకు రావాలా? ఎందుకు రావాలా? రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. అంటే మీ అందరినీ మీ ద్వారా అది కూడా కోరుకుంటూ పెద్ద మనసుతో ఆలోచించి ఒకటే లక్ష్యం రాజకీయ సమాధి ఈ జగన్ రెడ్డికి. దీని లక్ష్యంతో పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. రాజధాడా విడిదిలే అది మీరు చెప్పాలా? ఇప్పుడు రాజుకి ప్యాలెస్ ఉంటాయి, ఉప్పుడు కత్తులతో వాళ్ళు తిరుగుతుంటారు. పూర్వ రాజులు అల్లును విశ్రాంతి భవనాలు అని ఉంటాయి. అలాంటి భవనమా, రాజధాని భవనమా? నాకు అర్థం, మీరేం చెప్తే చెప్పండి. ఇదే ప్రెస్ మీట్ కాదు, మీటింగ్ ఇది. ప్రెస్ మీట్లో క్వశ్చన్లు అడగని చెప్తాను, ఇక్కడ మందిలో అడగదు, ఈ పద్ధతి కాదు. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.